నమస్తే. నీరా అనేది స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పానీయం. సో ఈ నీరాకు విశేష ప్రచారం కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సాగర తీరాన నెక్లెస్ రోడ్లో ఒక అద్భుతమైన నీరా కేఫ్ని ప్రారంభించింది. సో నీరా కేఫ్ లుక్ కూడా చాలా సహజంగా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఒకసారి, మామూలు ఒక నార్మల్ బిల్డింగ్ లాగా కాదు, ఒక మంచి ఒక న్యాచురాలిటీకి ఎట్లా ఉంటుందో ఆ న్యాచురల్గా ఈ తాటి చెట్లు, తాటి ఆకులు, తాటి ముంజలు, ఒక గౌడ వృత్తిదారు, గౌడ కార్మికుడు, గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కుతున్నటువంటి ఒక న్యాచురల్ లుక్ని తీసుకొచ్చారు. నీరా కేఫ్ హెల్దీ అండ్ డెలిషియస్ న్యాచురల్ షాప్ అని ఉంది. సో లోపలికి వెళ్ళి అసలు నీరా కేఫ్ ఎట్లా ఉంది ఒకసారి మనం చూద్దాం, రండి. సో ఈ నీరా కేఫ్లోకి ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో మంచి పెయింటింగ్స్, అద్భుతమైన పెయింటింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కనువిందు చేసే పెయింటింగ్స్ మనం చూడొచ్చు. తర్వాత చాలా హంగులతో చాలా గ్రాండ్గా ఈ నీరా కేఫ్ను ఏర్పాటు చేశారు. సో ఇది మనం చూస్తే ఇది ప్రాసెసింగ్ రూమ్. ఇది ఒకసారి ప్రాసెసింగ్ రూమ్ చూద్దాం. సో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నీరా ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది ఒక కూలింగ్ పాయింట్. ఈ కూలింగ్ పాయింట్లో అంతా నీరా ఫస్ట్ ఇక్కడికి చేరుస్తారు. తర్వాత ఈ మిషనరీ తోటి దాంట్లో ఫ్రెష్ చేయడం కావచ్చు, దాంట్లో క్లీన్ చేయడం కావచ్చు జరుగుతుంది. సో అక్కడ నుంచి ఈ కూలింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది నీరా. నీరా ఇక్కడ ఫిల్టర్ అవుద్ది పూర్తిగా. నీరా ఫిల్టర్ అయిన తర్వాత ఇక్కడ ఈ పైప్స్ ఉన్నాయి కదా, సో ఈ పైప్స్ ద్వారా ఇట్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక స్టోరేజ్ ఉంటుంది. సో దీంట్లో ఒక కొంచెం ప్రొసీజర్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ తర్వాత మళ్ళీ ఈ ఇక్కడి నుంచి తర్వాత ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫైనల్గా ఇక్కడికి వస్తుంది నీరా. సో అక్కడ నుంచి పూర్తిగా ఫిల్టర్ అయిన నీరా ఇక్కడ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి పైపుల ద్వారా వచ్చి ఇక్కడ మన ఈ బాటిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తారన్నమాట. సో ఈ ప్రస్తుతానికైతే ఇగో ఈ సైజు బాటిల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే నీరా సైజు బాటిల్స్ ఇవి, వీటికంటే ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఈ బాటిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేస్తారన్నమాట. సో ఇక్కడ తయారైన నీరా వెంటనే ఇక్కడ నీరా అంతా ఇక్కడ స్టోర్ చేస్తారన్నమాట. సో ఇది ఈ స్టోరేజ్, ఇక్కడ ఈ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఈ నీరా కేఫ్లో ఇక్కడ ఇది ఉంది. సో నీరా అనేది చాలా ప్యూర్ ఎనర్జీ డ్రింక్. ఇది సూర్యరశ్మి పడకముందే తాటి వనాల నుంచి ఆ నీరా సేకరిస్తారు. సో ఇదేంటంటే మనం చూస్తున్నది చాలా విశాలమైనటువంటి ఒక సీటింగ్ ఉంది. సో ఆ సీటింగ్లో నీరా ఇక్కడ సేవించే వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు. సో నీరా సేవించడం కోసం, నీరా తీసుకోవడం కోసం ఇక్కడ చాలా పొడవైనటువంటి విశాలమైనటువంటి ఇక్కడ ఈ హాల్ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ అన్ని షాపింగ్ కాంప్లెక్స్, ఇవంతా షాపింగ్. నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయి, అటు నుంచి అటు వెజ్ లభిస్తాయి. సో వెజ్లో కూడా ప్రత్యేకత ఏంటంటే దాంట్లో నీరా బై ప్రొడక్ట్స్, నీరాకు సంబంధించి ఇంకేమొస్తుంది, నీరా తేనె, నీరా బూస్ట్, తర్వాత నీరాకు సంబంధించిన ఐస్ క్రీమ్, ఇవన్నీ కూడా అక్కడ లభిస్తాయి. సో నీరా కేవలం ద్రావణం రూపంలోనే కాకుండా రకరకాల బై ప్రొడక్ట్స్ ద్వారా, ఇందాక నేను చెప్పినట్టుగా నీరా తేనె ఉంటుంది, నీరా బూస్ట్ ఉంటుంది, నీరాకు సంబంధించి ఇంకా చాక్లెట్స్ ఉంటాయి, నీరాకు సంబంధించిన ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఇట్లా నీరా బేస్ తోటి రకరకాల బై ప్రొడక్ట్స్ ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. కాబట్టి నీరా అనేది ఒక్క రూపంలోనే కాదు, అనేక రూపంలో నీరా అనేది తీసుకోవచ్చు. కూల్ ఏసీ ప్రాంగణంలో ఇది రూపొందించబడింది. ఈ హాల్ మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ అనమాట. సో ఇది ఎందుకంటే హుస్సేన్ సాగర్ పక్కనే మనకు కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ తీరాన్ని ఆనుకొని నీరా కేఫ్ ఏర్పాటు చేయబడింది. ఒక చక్కటి సీనరీ తర్వాత హుస్సేన్ సాగర్ తీరం చెంత ఈ నీరా కేఫ్ అనేది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ కూర్చుంటే అటు హుస్సేన్ సాగర్ కనిపిస్తుంటుంది, ఇటు చాలా హాయిగా నీరా సేవించవచ్చు, నీరా పదార్థాలు ఇక్కడ మనం తినొచ్చు. ఇక నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం. నెక్స్ట్ ఫ్లోర్లో ఏముందో అక్కడ కూడా చూద్దాం. ఎస్, నీరా కేఫ్లో ఇది సెకండ్ ఫ్లోర్ ఇది. సో ఇది చాలా విశాలమైన ప్రాంగణం. ఇక్కడ చిన్న చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్, చిన్న చిన్న ఫంక్షన్స్ అవి కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఏమైనా మీటింగ్స్ కానీ అవి కూడా చేసుకోవచ్చు. ఇది నీరా కేఫ్లోని సెకండ్ ఫ్లోర్. సో మనం చూస్తున్నాం రూఫ్ కూడా చాలా బాగుంది, చాలా ఒక వెరైటీగా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది రూఫ్ కూడా. సో ఇట్లా ఎక్కడ కూడా న్యాచురాలిటీ అనేది మిస్ కాకుండా మనం చూస్తున్నాం. ఇటు ఇక్కడ చూడండి తాటి చెట్టు ఎంత న్యాచురల్గా మనకు కనిపిస్తుందో. ఇది నిజమైన తాటి చెట్ట అన్నలాగుంది. దగ్గరికి వచ్చినప్పుడు నిజమా తయారు చేసిందా అనేది కూడా అర్థం కానంత న్యాచురల్ లుక్లో ఉంది. సో ఇవి తాటి ముంజలు, ఈ తాటి కుండలు, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ లుక్లో తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ నీరా అనేది ఈ తాటి చెట్టు నుంచి, ఈత చెట్ల నుంచి వస్తాయి కాబట్టి అదే లుక్ డెఫినెట్గా తీసుకురావాలి. కాబట్టి ఆ లుక్లో చాలా బాగా ఇక్కడ డిజైన్ చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ భారీ జాతీయ పతాకం, తర్వాత హుస్సేన్ సాగర్ తీరం, హుస్సేన్ సాగర్లో గౌతమ బుద్ధుడు, అక్కడ గౌతమ బుద్ధుడు మనకు కనిపిస్తున్నాడు. చుట్టూ పచ్చని చెట్లు ఇవన్నీ కూడా. సో చాలా భారీగా ఉన్నటువంటి కొబ్బరి భారీ ఎత్తుగా ఉన్నటువంటి కొబ్బరి చెట్లు, తర్వాత తాడి చెట్లు,
తాటికి సంబంధించినటువంటి ఆ జాతికి సంబంధించినటువంటి ఇవి. ఇదేమో ఒరిజినల్ చెట్టు, ఇదేమో తయారు చేసిన చెట్టు. సో చూడండి, రెండు చాలా సిమిలర్గా ఉన్నాయి. ఏమాత్రం కూడా దగ్గర నుంచి చూస్తేనే గుర్తుపట్టలేనంత చాలా న్యాచురల్ లుక్లో ఈ చెట్లను ఏర్పాటు చేశారు. సో అవన్నీ ఒరిజినల్ కొబ్బరి చెట్లు. సో ఇంతటి ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్లో నీరా స్టాల్, నీరా కేఫ్ ఏర్పాటు చేశారు. సో ఇది హుస్సేన్ సాగర్లో, ఇది బోటింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి బోటింగ్కి వెళ్ళొచ్చు. చెట్లు, హుస్సేన్ సాగర్ తీరం, జాతీయ జెండా అండ్ గౌతమ్ బుద్ధుడు, అంబేద్కర్ సచివాలయం. దానికి జస్ట్ అవతలి పక్కే అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, బట్ అది మనకు కనిపించట్లేదు ఇక్కడ నుంచి. సో అంబేద్కర్ సచివాలయం ఎంత టీవీగా నిలుస్తుంది, అంబేద్కర్ సచివాలయం కూడా మనకు కనిపిస్తుంది. సో అక్కడ నుంచి నెక్లెస్ రోడ్ ఏరియా, ట్యాంక్ బండ్ ఏరియా మొత్తం కనిపిస్తుంది. సో ఇటువంటి ఒక మంచి ఏరియాలో ఈ నీరా కేఫ్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. సో నీరా అనేది స్వచ్ఛమైన ప్యూర్ ఎనర్జీ డ్రింక్. ఇది 0.00% ఆల్కహాల్. నీరా మీద ఎటువంటి అపోహలు అక్కర్లేదు. అన్ని రకాలుగా ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఏమన్నా మామూలుగా కిడ్నీస్ వ్యాధులు ఉన్నా, లేకపోతే ఇంకేమన్నా బాడీ డిసీజ్ లోపల ఏమున్నా కూడా నీరా అనేది మంచి దివ్యమైన ఔషధంలాగా నీరా పనిచేస్తుంది కాబట్టి. సో ఈ నీరాని రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ప్రమోట్ చేస్తుంది. సో నీరా స్టాల్, నీరా కేఫ్ను విజయవంతంగా ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.